वेलकम टू पीआर कॉम्पिटेटिव जनरल पीआर कॉम्पिटेटिव मैं नैट की सैट की डीएससी की अलग टीजीटी पीजीटी गूगल इला अंटी सिलबस मत कवर्कसार यूजीसी नैट मन पत्रिक मार्क प्रीवियस क्लास जनरल यूजीसी नैट पत्रिक एपीएसएट टीएसएट यूजीसी नैट मुख्य टीएसएट पत्रिक मार्क जनरल नाग ना आर बिट अंटे दादाप नागं इन कर्स एन मार्क्स अने पत्रिकारी मूड बिटल नाग बिटल ईद अलाधन मैं प्रीवियस मरकसार संपादकीय रूप पीचर अंटे रूप विलेकर अंटेवर विलेकर अटार इलांट प्रश्न अड़ा दा तो मुख्य प्रश्न नागिचारे खचित रूम प्रश्न दिन उठाएं पत्रिक पत्रिका संपादक पत्रिका स्थापक ఖచ్చితంగా పత్రికా సంపాదకుడి గురించి బిట్టు లేకుండా ఏ ఎగ్జామ్ రాకూడదు లేదండి ఇది మనం కొంచెం గట్టిగా ఆలోచించి దాని మీద చదవాలి ఓకేనా పత్రికా సంపాదకుడి గురించి ఇస్తున్నాడు స్థాపకుడి గురించి ఇస్తున్నారు లేదా సంవత్సరం ఇస్తున్నాడు లేదా వరుస క్రమం ఇస్తున్నాడు మ్యాచింగ్ ఇస్తున్నాడు ఇలా ప్రతిదారపైన కూడా ఇస్తున్నాడు ఒకసారి మనం తొలి పత్రికలు ఏంటి ఓకేనా ఒకసారి మనం చూసుకుందాం దీని నుంచి మనకు కనీసం రెండు మార్కులనే వస్తాయి ఓకేనా తర్వాత మిగిలిన టోటల్ సిలబస్ క్లాసులని మనం చెప్పుకుంటూ పిఆర్ కంప్యూటర్ యాప్ లో పెడతాం తొలి తెలుగు పత్రిక ఏది అంటే తొలి తెలుగు పత్రిక వృత్తాంతి తొలి తెలుగు పత్రిక వృత్తాంతి ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1838 లో ప్రారంభమైంది తొలి తెలుగు పత్రిక వృత్తాంతి ఇది 1838 లో ప్రారంభమైంది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే మద్రాస్ నుంచి ప్రారంభమైంది ఎక్కడి నుంచి అండి మద్రాస్ నుంచి దీని యొక్క సంపాదకులు ఎవరంటే మండిగల వెంకటరాయ శాస్త్రి దీని యొక్క సంపాదకులు ఎవరండి మండిగల వెంకటరాయ శాస్త్రి ఇది ఏ పత్రిక అంటే వారపత్రిక ఇది ఏ పత్రిక అంటే వారపత్రిక అయితే ఇక్కడ బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం సింపుల్ గా అడగాలండి ఒకసారి పీజీటీకి ఒక బిట్ అడిగారు ఏం అడిగారంటే వీరేశలింగం గారి వివేక వర్ధిని ఏ పత్రిక అని అడిగారు అంటే మాసపత్రిక పక్షపత్రిక దినపత్రిక వారపత్రిక అని అడిగారు అంటే వీరేశలింగం గారి వివేక వర్ధిని మాసపత్రిక తర్వాత ద్వైపాసిక ద్వైమాసిక పత్రిక అయింది మళ్ళీ మన మాసపత్రిక మారిపోయింది అది అంతా సెకండ్ వ్యవహారం అప్పుడు చెప్పుకుంటే చెప్పుకుందాం అయితే తెలుగులో తొలి పత్రిక ఏది ఒక్క దీని నుంచి ఎన్ని బిట్లు వస్తాయో ఒకసారి చెప్తాను చూడండి తెలుగులో తొలి పత్రిక ఏది సింపుల్ వృత్తాంతి మనం చెప్పేస్తాం తెలుగులో తొలి పత్రిక ఏ విధమైనది ఆప్షన్ ఇస్తారు మాస వార పక్ష దిన ఇస్తారు అంటే తెలుగులో తొలి పత్రిక ఏ విధమైన పత్రిక వార పత్రిక ఇదో రకం బిట్టు అయితే ఈరే అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే వరుస క్రమంలో ఉపయోగపడుతుంది తప్ప ప్రత్యేకించి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు వరుస క్రమంలో మాత్రం గుర్తుపెట్టుకోవాలి అలాగే తెలుగు తొలి పత్రిక ఎక్కడి నుండి నడపబడింది అంటాడు తొలి తెలుగు పత్రిక ఎక్కడి నుంచి నడపబడింది అంటే మద్రాస్ లేదా తొలి తెలుగు పత్రిక సంపాదకులు ఎవరు అంటాడు చూసారా తొలి తెలుగు పత్రిక సంపాదకులు ఎవరు అంటారు అంటే మండిగల వెంకటరాయ శాస్త్రి అంటే తొలి తెలుగు పత్రిక ఏదో తెలియాలి తెలిస్తే గానీ మనకి తొలి తెలుగు పత్రిక సంపాదకులు మనం చెప్పలేము అర్థమవుతుందండి ఇది సింగిల్ బిట్టింగ్ ఇచ్చినప్పుడు ఒకవేళ డబుల్ బిట్టింగ్ ఎవరంటే ఎలా ఇస్తాడు తొలి తెలుగు పత్రిక గురించి ఈ క్రింది వాటిలో సరైనవి ఏమంటాడు వృత్తాంతి వారపత్రిక వృత్తాంతి మాసపత్రిక లేదా వర్ధమాన తరంగిణి మరొకటి ఇలా ఇస్తాడు అంటే వృత్తాంతి వారపత్రిక కరెక్ట్ ఆన్సర్ లేదా డబుల్ బిట్టింగ్ ఏం చేస్తాడు తొలి తెలుగు పత్రిక గురించి సరైనవి అని చెప్పి వృత్తాంతి మద్రాస్ అని ఇస్తాడు వృత్తాంతి లేదా విశాఖపట్నం అని ఇస్తాడు ఇలా ఇవ్వచ్చు లేదా సంపాదకుడు ఇవ్వచ్చు అంటే ఇలా ఇవ్వడం మనకు అవకాశం అనేది ఉంటుంది అలాగే బంగోరే మరియు జిఎన్ రెడ్డి అంటే బండి గోపాలరెడ్డి మరియు జిఎన్ రెడ్డి యొక్క పరిశోధన ప్రకారం తొలి తెలుగు పత్రిక ఏది అంటే కర్ణాటిక్ క్రానికల్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బండి గోపాలరెడ్డి మరియు జిఎన్ రెడ్డిల పరిశోధన ప్రకారం కేవలం వారి ఇద్దరు యొక్క పరిశోధన వారి ఇద్దరికి మాట ప్రకారం మాత్రమే తొలి తెలుగు పత్రిక ఏది అంటే కర్ణాటిక్ క్రానికల్ అందరూ అంగీకరించిన తొలి తెలుగు పత్రిక ఏదంటే వృత్తాంతి ఓకేనా అలాగే ప్రతులు లభించిన తొలి తెలుగు పత్రిక ఏది చూసారా ప్రతులు లభించిన తొలి తెలుగు పత్రిక ఏది అంటే వర్తమాన తరంగిణి అంటే మనకి ఆధారాలు అందిన వరకు అంటే ప్రతులు లభించినంత వరకు కూడా మనకి తొలి తెలుగు పత్రిక ఏంటంటే వర్తమాన తరంగిణి ఈ పత్రిక ఎప్పుడు ప్రారంభమైందంటే 6/6/1842
ఓకే అండి. 6/6/1842 వర్తమాన తరంగంలో ప్రారంభమైంది. ప్రతులు లభించిన తొలి తెలుగు పత్రిక ఏదంటే వర్తమాన తరంగం. దీని యొక్క సంపాదకులు ఎవరంటే పువ్వాడ వెంకట్రావు. వర్తమాన తరంగిణి పత్రిక సంపాదకులు ఎవరండి? పువ్వాడ వెంకట్రావు. స్థాపకులు ఎవరంటే సయ్యద్ రహమతుల్లా. చూసారా, ముస్లిం స్థాపించిన తొలి తెలుగు పత్రిక ఏదని అడుగుతాడు. చూసారా, ముస్లిం స్థాపించిన తొలి తెలుగు పత్రిక అంటే వర్తమాన తరంగం, సయ్యద్ రహమతుల్లా. ఈయన ఎందుకు స్థాపించాడంటే, హిందువుల యొక్క అభిమానాన్ని చోరగొనాలని, హిందువులతో స్నేహంగా మెలగాలనే ఉద్దేశంతో వర్తమాన తరంగిణి పత్రికని సయ్యద్ రహమతుల్లా స్థాపించాడు. ఓకేనా? ఇక్కడ మనకి పైన చెప్పినప్పుడు ఇందిరా గాంధీ పెట్టి అడగచ్చు. అయితే ఇక్కడ మ్యాచింగ్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు? ఒకవైపు వృత్తాంతి, మరొకవైపు కర్ణాటక వృత్తాంతి వర్తమాన తరంగిణి సుజన్ ఒకవైపు ఇస్తాడు, మరొకవైపు సంవత్సరాలు ఇచ్చేస్తాడు, లేదా ఒకవైపు స్థాపించిన సంవత్సరాలు ఇస్తాడు, లేదంటే ఎక్కడ మద్రాసు నుంచి నడిపించింది, ఎక్కడి నుంచి నడపడ అలాగే ఇవ్వచ్చు, లేదంటే వారి యొక్క సంపాదకుల పేర్లు ఇవ్వచ్చు. మ్యాచింగ్ సంపాదకులు పత్రికలు మ్యాచింగ్ చేయమంటాడు, లేదంటే కాలక్రమం ఏ పత్రిక వృత్తాంతి తర్వాత వర్తమాన తరంగిణి, వర్తమాన తరంగిణి తర్వాత సుజన్ రంజని, ఆ తర్వాత మన ఈ పత్రిక ఏంటది హెడ్మన్ షాప్ చేసిన హితవాది, ఇలా వరుసక్రమం ఇస్తాడు, వరుసక్రమం సెట్ చేయమంటాడు. అంటే ఎన్ని రకాలుగా బిట్ అనేది ఇక్కడ మనకి ఫామ్ చేయొచ్చు. మన ఆలోచన విధానం కూడా ఒక బిట్ చదువుతున్నామంటే, ఒక విషయాన్ని చదువుతున్నామంటే ఎన్ని రకాలుగా ఇస్తాడు అనే దాన్ని మన బ్రెయిన్ లో క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే వాడు అప్లికేషన్ మెథడ్ లెవెల్ ఎలా ఇచ్చినా మనం చెయ్యం. అది చదివే విధానం కూడా రైట్. అదే మరొకటి ఏంటి, తొలి తెలుగు సాహిత్య పత్రిక ఏది? చూసారా, మొదటిదేంటి తొలి తెలుగు పత్రిక వృత్తాంతి, రెండోదేంటి ప్రతులు లభించిన తొలి తెలుగు పత్రిక సుజన రంజని, నెక్స్ట్ వన్ ఏం చెప్పుకుంటున్నాం తొలి తెలుగు సాహిత్య పత్రిక, సాహిత్య పత్రిక ఏది అంటే అనమాట. అంటే ఏమిటి, సుజన రంజని. సుజన రంజని ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1864 స్థాపించబడింది. ఎప్పుడండి? 1864. ఇది ఏ విధమైన పత్రిక అంటే మాస పత్రిక. ఇది ఏ విధమైన పత్రిక అండి? మాస పత్రిక. అలాగే ఆపై ఇది ద్వైమాసిక పత్రిక కూడా మారింది. మొదట మాస పత్రిక ఉంది, ఆపైన ద్వైమాసిక పత్రిక కూడా మారింది. దీని యొక్క సంపాదకులు ఎవరంటే వెంజమూరి కృష్ణమాచార్యులు చేశారు, అలాగే బహుజనపల్లి సీతారామాచార్యులు చేశారు, అలాగే కాలుమంచి సుబ్బరాయ నాయుడు కూడా చేశారు. అంటే దీనికి ముగ్గురు సంపాదకులు ఉన్నారు. మొట్టమొదటి సంపాదకులు ఎవరంటే వెంజమూరి కృష్ణమాచార్యులు, ఆ తర్వాత బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆ తర్వాత కాలుమంచి సుబ్బరాయలు నాయుడు. ఇప్పుడు తమాషా ఏంటంటే, బహుజనపల్లి సీతారామాచార్యులు మన ప్రౌడ్ గారిని రాశారు, ఈయన మంచి వ్యాకర్త కాబట్టి బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉండొచ్చు అంటే, బహుజనపల్లి వారు సంపాదకత్వం వహించిన పత్రిక ఏదని అడుగుతాడు. ఈ బాబు అనిపిస్తుంది మనకి, అంటే ఏ పత్రిక? సుజన రంజని. ఓకేనా? లేదు అంటే ఈ క్రింది వారిలో సుజన రంజనికి సంపాదకత్వం వహించింది ఎవరెవరు అంటాడు, వీళ్ళిద్దరు పేర్లు ఇస్తాడు, లేదా వీళ్ళిద్దరు పేర్లు ఇస్తాడు, అలాగేనే ఇవ్వచ్చు, ఎలా అయినా మనకి అడగచ్చు. ఇది తొలి తెలుగు సాహిత్య పత్రిక. అలాగే తొలి తెలుగు మాస పత్రిక ఏది అంటాడు. తొలి తెలుగు మాస పత్రిక ఏది అంటే హితవాది. 1848 స్థాపించబడి బందర్ నుంచి నడిపిన, 1848 స్థాపించబడి బందర్ నుండి నడిపిన హితవాది అనేది తొలి తెలుగు మాస పత్రిక. దీన్ని నడిపింది ఎవరంటే హెడ్మండ్ షార్క్. చూసారా, తెలుగు పత్రిక నడిపిన తొలి ఆంగ్లేయుడు ఎవరని అడుగుతారు? తెలుగు పత్రికను నడిపిన తొలి ఆంగ్లేయుడు ఎవరు నడితే హెడ్మండ్ షార్క్. పత్రిక ఏది? హితవాది. ఎప్పుడు? 1848. ఎక్కడి నుంచి? బందర్ నుండి. ఏ పత్రిక? మాస పత్రిక. అలాగే తొలి తెలుగు రాజకీయ వారపత్రిక ఏది? తొలి తెలుగు రాజకీయ పత్రిక కూడా ఇదే, వారపత్రిక కూడా ఇదే. తొలి తెలుగు రాజకీయ వారపత్రిక ఏది అంటే ఆంధ్ర ప్రకాశిక. 1885 మద్రాసు నుంచి నడబడింది. ఎవరు? ఏసీ పార్థసారథి నాయుడు నడిపాడు సంపాదకుడు. తొలి తెలుగు రాజకీయ వారపత్రిక ఏదంటే, తొలి తెలుగు రాజకీయ పత్రిక ఏదంటే ఆంధ్రప్రదేశ్కి. అది ఏ విధమైన పత్రిక అంటే వారపత్రిక. ఎప్పుడంటే 1885. ఎక్కడి నుంచి అంటే మద్రాసు నుంచి. ఎవరు నడిపారంటే ఏసీ పార్థసారథి నాయుడు సంపాదకుడుగా ఉన్నాడు. అలాగే తొలి తెలుగు దినపత్రిక ఏది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదంతా దినపత్రిక రోజులు కాబట్టి. తొలి తెలుగు దినపత్రిక ఏది అంటాడు? దేశాభిమాని. 1886 గుంటూరు నుండి దేవగుప్తం శాశా శాపతి రావు గారు నడిపారు. తొలి తెలుగు దినపత్రిక అయిన దేశాభిమానిని 1886 గుంటూరు నుండి దేవగుప్తం శాశా శాపతి రావు నడిపారు. అలాగే మనకి తొలి తెలుగు తెలంగాణ పత్రిక ఏది, సాహిత్య పత్రిక, ఇవి చాలా ఉన్నాయండి. మనం నెక్స్ట్ క్లాసుల్లో చెప్పుకుందాం. మీకు ఎవరికైనా క్లాసెస్ కావాలంటే 9550
9292 56 జైలు పడింది డిఎల్ పడింది ఇప్పుడు గురుగులా పండుగ జరుగుతున్నాయి ఇంతకంటే గొప్పగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారని మీకు తెలిస్తే అనిపిస్తే ఖచ్చితంగా నేను మీరు కనీసం 10 మందికైనా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తాను లేదా ఇక్కడ జాయిన్ మీ జీవితాన్ని సరిదిద్దుకోండి ఆల్ ది బెస్ట్ ఆల్.